हाई फ्रेंड्स वेलकम टू माय चैनल एपी प्रभुत्वम मरो मंची चांची अयिते इच्चिंदी 3 लक्षल रूपायल लोन अयिते गनुक इस्तामनि चेप्तुन्नारु मुख्यंगा चूसुकुंटे अंदुलो 50000 रूपायल रायिती उंडी मिगता अंता कूडा ओक पतकानिकि संबंधिंचि एर्पाटु चेस्तामनि चेप्पारु दानिकि संबंधिंचि पूर्ति डीटेल्स ई वीडियोलो तेलुसुकुंदामु ई वीडियो एक्कडा कूडा स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि अलागे इंका एवरैना मन चैनल नि सब्स्क्राइब चेसुकोकुंडा उंटे वेंटने सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान् मीद क्लिक चेयंडि दीनिवल्ल राष्ट्र प्रभुत्वं नुंचि केंद्र प्रभुत्वं నుంచి వచ్చే ఈ కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అన్ని కూడా మేము చేయగలుగుతాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకువచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన పథకాల పునరుద్ధరిస్తామని తెలిపింది. ఆ పథకాలలో తొలి పథకంగా జీవనోపాధి కల్పనకు 50000 రూపాయలు రాయితీతో రుణాలు మంజూరు చేయడానికి అయితే సిద్ధమైంది. అంటే ఇంచుమించు 50000 రూపాయలు రాయితీ అయితే ఇస్తారు. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ పథకం పిఎం యోజన అనుసంధానానికి సర్పంచ్ ద్వారా అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1732 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఎంపిక చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ జిల్లాల వారీగా లబ్ధిదారులు ఈ నెల 10వ నాటికి ఎంపిక పూర్తి చేయాలని తెలిపారు. ఈ పథకాన్ని డ్వాక్రా సంఘాలలో ఎస్సీ మహిళలకు వర్తింప చేయాలని నిర్ణయించడం అయితే జరిగింది. తొలి విడత వారికి యూనిట్ల ఏర్పాట్లు తర్వాత తుదిపరి వెళ్తూ లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నారు. ఈ పథకం 3 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ రుణం మొత్తం చెల్లింపు తర్వాతే రాయితీ వస్తుందండి. అంటే మీరు మొత్తం లోన్ కడితే తర్వాత 50000 రూపాయలు రాయితీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పథకం కింద జీవనోపాధి యూనిట్ పాటుకు 1 లక్ష నుండి 3 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నారు. అంటే ఏ యూనిటీలో ఏర్పాటు చేయాలనుకున్నాను అన్నాలో వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. అంటే దీనికి ఇస్తారా లోను అనేది కూడా మీకు ఎంపిక చేసి యూనిట్లు 50000 రూపాయలు రాయితీ పోను మిగతా మొత్తాన్ని ఉన్నతి పథకం కింద వడ్డీ లేని రుణంగా ఇస్తారు. అంటే మిగతా 2.5 లక్షల రూపాయలు కూడా మీరు ఎటువంటి వడ్డీ కూడా కట్టవలసిన అవసరం లేదు. లబ్ధిదారులు జీవనోపాధి యూనిట్గా సరిగా ఏర్పాటు చేయాలి. మొట్టమొదటి ఏదంటే 50000 రూపాయలు రాయితీని అందించకుండా రుణం మొత్తం చెల్లించాక లాస్ట్లో 50000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ యూనిటీలో లబ్ధిదారుల వాటాగా 10% ఉంటుంది. ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అంటే 3 లక్షల 30000 రూపాయలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు యూనిట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే లబ్ధిదారుల ఎంపికలో ఒంటరి మహిళలు, అంటే ఓన్లీ డ్వాక్రా మహిళలు కాకుండా ఒంటరి మహిళలు, వితంతువులు, యాసిడ్ దాడికి గురైన బాధితులు, మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులు, చదువుకున్న వారు, భూమి లేని వారికి ప్రధానమంత్రి గారు ఈ యోజన పథకాన్ని అయితే సంబంధించి లబ్ధిదారు ఎంపిక చేసుకోవాలని జీవనోపాధిలో కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ప్రవేశించింది. అంటే ఏ యూనిట్లు పెట్టుకోవాలి అనేది కూడా మేమందరం ఈ వీడియోలో చెప్తామండి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి చిన్న తరహా పరిశ్రమలు, సేవా రంగం, సూక్ష్మ వ్యాపారంగా, అంటే ఇంటి దగ్గరే ఉండే చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు లాంటివి ఆటో కొనుగోలు చేసుకోవచ్చు. నర్సరింగ్, మొక్కలు పెంపకడం, ఇటువంటి ఏవైనా సరే లీజుకు తీసుకొని మొక్కలు అయితే పెంచుకోవడం, నర్సరింగ్ టైపులో కూరగాయలు పెంపకడం, అప్పడాలను తయారు చేయడము, చీరలు, గాజులు, ఐస్ క్రీములు